हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो भारीगा पेरिगिनटुवंटि उष्णोग्रतलु कोन्नि जिल्लाल्लो मात्रमे कुरुनटुवंटि वर्षालु विवरालकु वेल्दाम। ए जिल्लाल्लो वर्षालु पडतायि, तेलुगु राष्ट्रालो वातावरण परिस्थिति एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन चैनल गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान् कूडा क्लिक चेसेयंडि। इक लेट चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते, बंगाळाखातंलो ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యాంధ్ర అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది। గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లో చిరుజల్లు కురవగా, ఇక రాయలసీమలోని అనంతపురం సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం నమోదవుతుంది। రాయలసీమ వ్యాప్తంగా తల ఆవర్తన ద్రోణి బలపడడంతో అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి। 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। ఇక ఆ తర్వాత తెలంగాణ వాతావరణాన్ని గనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి। అనుకున్న స్థాయిలో వర్షాలైతే నమోదు కాలేదు। ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 2వ వారంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। అప్పటి వరకు మాత్రం కోస్తా తీర ప్రాంతాలు రాయలసీమ జిల్లాల్లో మాత్రమే చిరుజల్లులు మోస్తరు వర్షపాతం నమోదవుతుంది। ఇక ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షాలు తెలంగాణలో సెప్టెంబర్ 2వ వారంలో నమోదయ్యే అవకాశం ఉంది। రాయలసీమలోని అనంతపురం సత్యసాయి జిల్లాల్లో మాత్రమే ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయి। ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్। థ్యాంక్ యూ।